హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డేటా ఎంట్రీ జాబ్స్ కోసం చూస్తున్న అభ్యర్థుల కోసం క్లియర్ డెస్క్ కంపెనీ వారు విజువల్ అసిస్టెంట్ జాబ్ రోల్స్కి చాలా మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ చేస్తారు ఎలాంటి అప్లై ఫీ అయితే లేదు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో గాయస్ మనకి క్లియర్ టెస్ట్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే డేటా ఎంట్రీ జాబ్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది ఇక్కడ మనం చూడొచ్చు విచువల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ సీజనల్ అకౌంట్ అని చెప్పేసి డీటెయిల్స్లోనే ఇచ్చారు సో ఇక్కడ మనకి పోస్ట్ అని కూడా మీకు ఒకసారి డేట్ అయితే గమనించే ప్రయత్నం చేయండి వేరే రీసెంట్లీ అయితే పోస్ట్ చేస్తారు అలాగే అన్నీ కూడా మనకి రిమోట్ పొజిషన్స్ కాబట్టి మీరు చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ అయితే చేసుకోవచ్చు అన్నీ కూడా మనకి ఫుల్ టైమ్ పొజిషన్స్ కాబట్టి శాలరీస్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉంటాయి మీరు కావాలంటే మీ ఫ్రెండ్ కూడా రిఫర్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అయితే క్లియర్గా చెప్తాను జాబ్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ పాయింట్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు దిస్ ఇస్ ఎ రిమోట్ పొజిషన్ అని చెప్పేసి కాబట్టి మీరు ఆఫీస్ కూడా వెళ్ళాల్సిన నీడ్ అయితే లేదు చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద ఈ యొక్క వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మరి దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనం చూడవచ్చు గ్రాడ్యుయేటెడ్ విత్ ఏ త్రీ ఇయర్ ఆర్ ఫోర్ ఇయర్ బ్యాచెస్ డిగ్రీ ఎవరైతే త్రీ ఇయర్స్ డిగ్రీ కానీ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కానీ ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ సో ఎవరైతే అయితే బీటెక్ కానీ నార్మల్ డిగ్రీ అంటే బిఏ బీఎస్సీ బీకామ్ ఇటువంటి వాళ్ళు కానీ లేదంటే ఏదన్నా రిలేటెడ్ కోర్సెస్ చేసినటువంటి బ్యాచెస్ డిగ్రీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఎలిజిబులే ఎవరైనా సరే అప్లై చేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించి మీకు శాలరీస్ వచ్చేసరికి ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చొప్పున మీకు అయితే ఇస్తామని చెప్పేసి ఇచ్చారు అలాగే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు అలాగే ఇక్కడ మనకి ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు బాడస్లు ఉంటాయి అడిషనల్గా ఇన్సెంటివ్స్ కూడా మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్గా అయితే ఇచ్చారు మరి దీనికి సంబంధించి ఇంకా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి దాంతోపాటు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేద్దాం సో ఏంటంటే కనుక డేటా ఎంట్రీ కోసం చూస్తున్నారు సో ఎవరైతే క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ కోసం ఈ హైరింగ్ అయితే చేస్తున్నామని చెప్పేసి వీళ్ళైతే బ్రీఫింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే వీఆర్ లుకింగ్ ఫర్ డేటా ఎంట్రీ ఎసిస్టెంట్స్ టు క్రియేట్ ఎంట్రీస్ ఇన్ ఇంటర్నల్ సిస్టమ్స్ యాక్యురేట్లీ అండ్ క్విక్లీ అండ్ ప్రాసెస్ టికెట్స్ సో ఏంటంటే వాళ్ళ కంపెనీకి సంబంధించి ఏవైతే సిస్టమ్స్ ఉంటాయో సో వాళ్ళ యొక్క డేటాబేస్లు ఈ యొక్క డేటా ఎంట్రీ అయితే మీరు చేయడానికి సో ఎసిస్టెంట్గా వర్క్ అనేది చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు దీనికి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి ఇంగ్లీష్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి టైపింగ్ స్కిల్స్ ఉండాలి సిస్టమ్ని కానీ లేదంటే కంప్యూటర్ కానీ యూజ్ చేసే స్కిల్స్ కావాలి నెట్ కూడా యూస్ చేసే స్కిల్స్ కావాలి అలాగే మీ దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ వరకు స్పీడ్ ఉన్నటువంటి నెట్ కనెక్షన్ అయితే కావాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సెలక్షన్లో ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు కానీ డైరెక్ట్ మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు ఎంఎస్ ఆఫీస్ కూడా అయితే వచ్చి ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి వన్స్ మీరు క్లిక్ చేసేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేయండి బేసిక్ డీటెయిల్స్లో భాగంగా బ్యాచెస్ డిగ్రీ మీరు కంప్లీట్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు ఎస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కాంటాక్ట్ నెంబర్ మెయిల్ ఐడి ఇవ్వండి తర్వాత వేర్ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్ పోస్ట్ సో మీరు ఏ విధంగా తెలుసుకున్నారని చెప్పేసి అడుగుతున్నారు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ అయితే పెట్టేసుకోండి సింపుల్గా సో ఇక్కడ మనకి లింక్డ్ ఇన్ అని చెప్పేసి పెట్టేసేయండి సరిపోతుంది రిఫర్ అవసరం లేదు తర్వాత ఇక్కడ మనకి విల్లింగ్ టు వర్క్ ఫుల్ టైమ్ అని చెప్పేసి అడుగుతున్నారు ఎస్ఎన్ ఆప్షన్ క్లిక్ చేయండి సో ఇవన్నీ కూడా మనం ఎస్ఎన్ ఆప్షన్ క్లిక్ చేయాలి వాటిని అన్నిటిని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి సిటీ నేమ్ ఇవన్నీ కూడా ఇవ్వండి రెజ్యూమ్ అప్లోడ్ చేయండి మిగతా కూడా మనకి మ్యాండటరీ కాదు అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ప్రాపర్గా అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయండి గైస్ సో వాళ్ళే మీకు రీవర్ట్ అవుతారన్నమాట ఒకవేళ మీ యొక్క ప్రొఫైల్ అనేది వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు రివర్ట్ ప్యాక్ అయితే అవుతారు సో తర్వాత మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి సెలెక్షన్ అయితే కంప్లీట్ చేస్తారు సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్